ప్రజలు, వ్యాపారులు, సామాన్యులు, మధ్యతరగతి వాళ్లకు ఇబ్బంది కలిగేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఊరుకునేదే లేదని, వారు అధికార పార్టీయా, ప్రతిపక్ష పార్టీయా, నా అనుచరులా, ఎవరైనా సరే సహించబోనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ, ఎవడు పడితే వాడు, అర్హత లేనివాడు, ఇలా ఎవరెవరో పులుల మీద, సింహాల మీద చేతులు వేసినట్లు రకరకాలుగా ప్రజలకు ఏవగింపు వచ్చేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, నిజంగా ఆ పులులు, సింహాల మీద చేయి వేస్తే పరిస్థితి మరోలా ఉంటుందంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల తానే స్వయంగా అధికారుల సమక్షంలో మంత్రి నారాయణకి ఫ్లెక్సీల విషయం సూచించానని, కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ మీద తప్ప ఇంకెక్కడా ఏర్పాటు చేసినా చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. గతంలో తాను వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడులు, దేవాలయాల వద్ద కూడా భక్తులకు అసౌకర్యం కలిగించేలా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే, తానే స్వయంగా నరసింహకొండ వద్ద నా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చింపేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ పదేళ్లు రూరల్ పరిధిలో ఏ గుడి వద్ద ఏ నేత ఫ్లెక్సీలు వేయకుండా సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఫ్లెక్సీల విషయమై కఠినంగా ఉంటానంటూ ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ఆయన 17వ డివిజన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక అతి ముఖ్యమైన విషయం, నెల్లూరు నగరానికి మంచి మేలు చేసే అంశం ఏమిటంటే, నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీల ఏర్పాటు. ఈ యొక్క ఫ్లెక్సీల ఏర్పాటు 90% రాజకీయ నాయకుల ఫోటోలతో, అంటే మా అందరి ఫోటోలతో, వివిధ పార్టీ ఫోటోలతో ఎక్కడ పెడితే అక్కడ చందరవందరగా ఫ్లెక్సీల నిర్మాణం. వ్యాపార సంస్థలు కూడా ఇష్టారీతిన ఫ్లెక్సీలు అడ్డగోలుగా కట్టడం, ఇది నగరానికి అందం చేకూర్చదు, నగరానికి మేలు చేయదు, ప్రజలు కూడా విసుక్కునే పరిస్థితి. ఎందుకంటే ప్రజలు ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసమో, బిడ్డల స్కూళ్ళలో చేర్చేదానికోసమో వీధుల్లోకి వస్తే, వచ్చినప్పటి నుంచి రకరకాల దగ్గరలా అడ్డగోలుగా ట్రాఫిక్ ఇబ్బంది పరిచే రీతిలో రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు. ఒక ఆయన పులి బొమ్మ వేసుకుంటాడు, పులి మీద ఇట్లా అంటా ఉంటాడు. ఇంకొక ఆయన సింహ బొమ్మ వేసుకుంటాడు, సింహాన్ని ఇట్లా తవ్వుతూ ఉంటాడు. ఆ పుల్లి సింహాన్ని, నిజమైన పుల్లి సింహాన్ని తవ్వితే అప్పుడు ఏందో పరిస్థితి తెలుస్తుంది. ఒక ఆయన అద్దాలు ఇటు పెట్టుకుంటాడు, పెట్టుకొని బాస్ ఈజ్ బ్యాక్ అంటాడు. ఇంకొక ఆయన ఇట్లా పెట్టుంటాడు, ఇంకొక ఆయన సెల్ ఇట్టు మాట్లాడుతుంటాడు. నెల్లూరు నగరంలో అనేక చోట్ల కార్పొరేషన్ బోర్డులు ఉన్నాయి, ప్రజలకి ఇబ్బంది కలగని రీతిలో కొన్ని పాయింట్లు కార్పొరేషన్ అనుమతి ఇచ్చింది. ఎవరైనా ఫ్లెక్సీలు వేసుకోవాలంటే అక్కడ వేసుకుంటే ప్రజలకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ అడ్డగోలుగా రోడ్డంతా ఇష్టారీతిగా ఫ్లెక్సీలు కట్టేసి, మరీ ముఖ్యంగా రాజకీయ నేతలు ఫ్లెక్సీలు కట్టేసి ఇది ఇబ్బందికర పరిస్థితి. నేను ఒక్కసారి అందరూ గుర్తు చేస్తున్నా, 10 ఏళ్ల ముందు ఆ రోజు నేను ఎమ్మెల్యే అయిన కొత్తల్లో, అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా కాదు, రాజరాజేశ్వరి గుడిలో ఆ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పా, దేవాలయాలకి, దర్గాలకి, మసీదులకి, చర్చిలకి ప్రజలు వచ్చేది ఆధ్యాత్మిక భావనతో వస్తారు. ఆధ్యాత్మిక భావనతో వాళ్ళు వచ్చేటప్పుడు దేవస్థానాల వద్ద, దర్గాల వద్ద, మసీదుల వద్ద, చర్చిల వద్ద, ప్రార్థనా మందిరాల వద్ద ఇష్టారీతిగా రాజకీయ నేతల ఫ్లెక్సీలు వద్దు. నేనే శ్రీకారం చుట్టా, దయచేసి అందరూ సహకరించమన్నా. నరసింహకొండ దేవస్థానంలో నాకు కట్టిన ఫ్లెక్సీల్ని నేనే ఇచ్చించి వేశాను. అక్కడి నుంచి 10 ఏళ్ల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ సహకరించారు. ఆనాడు నేనున్నటువంటి పార్టీ సహకరించింది, అధికార పార్టీ సహకరించింది, ఆ తర్వాత అన్ని పార్టీలు సహకరించాయి. ఎట్టకేలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవస్థానాల వద్ద, ప్రార్థనా మందిరాల వద్ద ఏదైతే ఈ రాజకీయ ఫ్లెక్సీల లేకుండా చేయడం జరిగింది. అదే రీతిలో ఇటీవల గవర్నర్ గారి పర్యటన సందర్భంగా గవర్నర్ గారు రాక కోసం ఎదురు చూస్తూ మేము గెస్ట్ హౌస్లో కూర్చున్నప్పుడు పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా మొన్నటి దాకా కందుకూరు సబ్ కలెక్టర్గా పనిచేసిన విద్యాధరి గారు, వీళ్ళందరి ముందు నేను మంత్రి నారాయణ గారికి ఒక ప్రతిపాదన పెట్టాను. ఏమిటి ఆ ప్రతిపాదన అంటే, అన్నా
నగరంలో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, గతంలో కూడా మీరు చేశారు, మళ్ళీ కూడా చేయగలుగుతారు, మాకు కూడా సంతోషం. మీరు మున్సిపల్ శాఖ మంత్రి కావటం, నగరాన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నాం. కానీ రాజకీయ ఫ్లెక్సీలు, వ్యాపార సంస్థల ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద, ఇళ్ల ముందు, వ్యాపార సంస్థల ముందు, పాపం చిన్న చిన్న షాపులు పెట్టుకో ఉంటారు, ఆ షాపుల ముందు జనవరి ఫస్ట్ గడిత్రి, సంక్రాంతి గడిత్రి, క్రిస్మస్ గడిత్రి, ఆగస్టు 15 గడిత్రి, వినాయక చవితి గడిత్రి, బర్త్డేలు ఎంట్రీ, నాయకులు స్వాగతం ఎంట్రీ, ఆ యొక్క వ్యాపార సంస్థల ముందు ఫ్లెక్సీలు కట్టి వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా పోవటం మరొకటి లేదు, ఇబ్బందే. అందుకే నేను మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా ఫ్లెక్సీలు కొన్ని కట్టిన వ్యాపార సంస్థల ముందు నేను మా వాళ్ళకి చెప్పి ఇప్పించా, మీరు ఒక కఠిన నిర్ణయం తీసుకోండి. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలని పిలవండి, అధికారులను పిలవండి. నెల్లూరు నగరంలో రాజకీయ ఫ్లెక్సీలని ఎక్కడ పడితే అక్కడ, ఓట్లు ఇచ్చున్నారు కార్పొరేషన్ అధికారులు, దానే కట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఎక్కడ పడితే అక్కడ వ్యాపార సంస్థల ముందు, వ్యాపారాలకు ఇబ్బంది కలిగే రీతిలో, నడి రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో, చిరు వ్యాపారస్తుల్ని ఇబ్బందులు పెట్టే రీతిలో ఈ రాజకీయ ఫ్లెక్సీలు కట్టవద్దు, కట్టించవద్దు, అనుమతించవద్దు అని చెప్పడం జరిగింది. మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా ఏదైతే దాన్ని సానుకూలంగా తీసుకున్నారు, అక్కడికక్కడే అధికారులని ఆదేశించారు. ఆ సాయంత్రం కూడా మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సైరెడ్డి గారి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నానని చెప్పని ఆదేశాలు జారీ చేశాను. అయితే నోటి మాట చెప్పాం, చేతల్లో చూపించుకోవడం వాడికి ఇష్టం లేదు. అందుకే రాజకీయ ఫ్లెక్సీలని నట్ట నడి రోడ్ల మీద ప్రజలకు ఇబ్బంది కలిగే రీతిలో, వ్యాపార సంస్థలకి, చిన్న చిన్న వ్యాపారులకి, చిరు వ్యాపారులకి, సామాన్య మధ్యతరగతి వ్యాపారులకు ఇబ్బంది కలిగే రీతిలో కట్టవద్దని ఈరోజు 70 లక్షల రూపాయల వ్యయంతో ఇక్కడ మనం శంకుస్థాపనలు చేసుకున్నా. మీరు చుట్టూ గమనించండి, ఎక్కడా కూడా ఒక్క ఫ్లెక్సీ కూడా లేదు. నేనే కఠినంగా చెప్పా, ఈ డివిజన్ నాయకులు ఏదైతే మురళీనాయుడు కావచ్చు, మదన్ కుమార్ రెడ్డి కావచ్చు, మిగతా నాయకులకు అందరికీ చెప్పా, మనమే ప్రారంభిద్దాం, మన కార్యక్రమాల్లోనే రాజకీయ ఫ్లెక్సీలు నడి రోడ్ల మీద ఇష్టారీతిగా లేకుండా చేద్దామని నేనే ప్రారంభించాను. కాబట్టి అందరూ కూడా దీన్ని ఒక మంచి ఉదాహరణకు తీసుకోవాలని, ఇది నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు, పొంగూరు నారాయణ గారి ఒక్కడి వల్లే సాధ్యం కాదు, కార్పొరేషన్ వల్ల కూడా సాధ్యం కాదు, అన్ని రాజకీయ పార్టీలు దీన్ని సహకరించాలా. నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి, తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, సిపిఎమ్మా, సిపిఐయా, జనసేన, తేడా లేకుండా ప్రతి రాజకీయ పార్టీ నాయకులకి, రాజకీయ పార్టీ కార్యకర్తలకి చేతులు జోడించి అర్థిస్తూ ఉన్నా, దయచేసి ఈ రాజకీయ ఫ్లెక్సీల ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో షాపుల ముందో, లేదా చిన్న చిన్న వ్యాపారస్తుల ముందో, మధ్యతరగతి వ్యాపారస్తుల ముందో, లేదా రోడ్ల మీదో ట్రాఫిక్ ఇబ్బంది పడే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దు. మీరు అంత అభిమాన ఫ్లెక్సీలు ఉంటే ఆ బోర్డులు ఉన్నాయి, ఆ బోర్డులు కట్టుకోండి, అనుమతులు తీసుకొని, ఎవరికి అభ్యంతరం లేదు, ప్రజలకు కూడా ఇబ్బంది లేదు, ఆ దిశగా పోవాలని కోరుతూ నా ఆలోచన మరొకటి కూడా ఒకటే, మీరు రాజకీయ నాయకులు డివిజన్కి వస్తున్నామంటే కార్యకర్తలు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఒకరు 10 వేలతో ఫ్లెక్స్ కడతారు, ఒకరు 20 వేలతో ఫ్లెక్స్ కడతారు, మరొకరు 30 వేలతో ఫ్లెక్స్లు కడతారు, మరొకరు గజమాల అంటారు. దీనివల్ల కార్యకర్తల కుటుంబాలు ఛిద్రం కావటం తప్ప మరొకటి ఉండదు. కార్యకర్తల కుటుంబాలు ఛిద్రం కాకూడదని కూడా ఒక ఆలోచన చేశా. ఈ సందర్భంగా ఈ రాజకీయ ఫ్లెక్సీల మీద పెట్టే డబ్బు నేను నా శ్రేయోభిలాషులకి అందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఈ రాజకీయ ఫ్లెక్సీల మీద పెట్టే డబ్బు అన్నా క్యాంటీన్కి ఇవ్వండి, పేదోడి భోజనానికి సాయం చేసిన వాళ్ళు అవుతారు, పుణ్యం వస్తుంది. అన్నా క్యాంటీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, అన్నా క్యాంటీన్ వ్యతిరేకిస్తారు. మీకు అన్నా క్యాంటీన్ ఒకటి ఇష్టం లేకుంటే అనాథ శరణాలయాలు ఉన్నాయి, అనాథ శరణాలయాలు ఉన్నాయి, సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అంతిమంగా కార్యకర్తలకి ఖర్చు తగ్గుతుంది, స్థానిక కార్యకర్త ఖర్చు తగ్గుతుంది, 10 మంది ప్రజలకి మేళ్లు చేస్తుంది. అనాథ శరణాలయమో అన్నా క్యాంటీన్కో ఇస్తే 10 మంది భోజనం పెట్టేవాళ్ళు అవుతారు. అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, నగరం సుందరీకరణ బాగుంటుంది, నగరం ఒక మంచి ఆహ్లాద వాతావరణం ఉంటుంది. ఈ విషయం మీద అన్ని రాజకీయ పార్టీలు ఒక నిర్ణయానికి రావాలని, ఇది నా ఒక్కడి వల్ల, మంత్రి గారి వల్ల, కార్పొరేషన్ వల్ల, ఒక్కడి వల్ల సాధ్యం కాదు. మేమందరం ఈరోజు
చేసి చూపించాం. అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోండి. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పెట్టే రీతిలో ఫ్లెక్సీలు కట్టవద్దని, ఈ ఫ్లెక్సీల ఒక దుష్ట సంప్రదాయానికి ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో దుష్ట సంప్రదాయానికి స్వస్తి పలకమని అనేక బోర్డులు ఉన్నాయి, గవర్నమెంట్ బోర్డులు, కార్పొరేషన్ బోర్డులు, ఆ బోర్డులు మీద కట్టుకోమని చెప్పని కోరుకుంటూ, ఈ యొక్క రాజకీయ ఫ్లెక్సీలు ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో లేకుండా చేసేదానికి మేము చేస్తున్న ప్రయత్నానికి అటు మంత్రి పొంగూరు నారాయణ గారు, నేను చేస్తున్న ప్రయత్నానికి ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా మీడియా సంస్థలను మొత్తం కోరుతున్న మీ మీడియా మద్దతు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.